రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రజలపైన చేసేటువంటి దహన కాండకు నిరసనగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్కు పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ విప్పు దాస్యం వినయ భాస్కరన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి గారికి, టీజీఏ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మరొక మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ గారికి, అదేవిధంగా పులి రజనీకాంత్ గారికి, అదేవిధంగా మా అన్న అడ్వకేట్ గౌడ్ సాబ్ గారికి, అదేవిధంగా నయీం గారికి, అదేవిధంగా కార్పొరేటర్లకు రమేష్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వచ్చినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా 4 రోజుల క్రితం కొడంగల్లు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో లగచర్లలో జరిగినటువంటి విధ్వంసకాండ విచ్ఛిన్నకరమైనటువంటి ఆలోచనతోటి స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో వారి సోదరుడైనటువంటి అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి ప్రజల మీద, రైతుల మీద, అది ముఖ్యంగా ఎస్టీల మీద పోలీసుల యొక్క జులుంను చూయించి లాఠీ దెబ్బలతోటి లాక్కెళ్ళి ఈరోజు జైలు పాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని రేపు రాబో రోజులలో మా ఎస్టీ సోదరులు కానీ, మా బీసీ సోదరులు కానీ, మా దళిత సోదరులు కానీ దీన్ని సహించరు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మేము ప్రజాపాలన చేస్తాము, గడిలను దెబ్బకొట్టి పరిపాలిస్తాము, మేము మెరుగైనటువంటి పాలనను ఇస్తామని ప్రగల్భాలు పలికిండు. మరి పలికినటువంటి ప్రగల్భాలలో ఒక్కటైనా సాధించిండా అంటే ఆయన సాధించిండు. ఏం సాధించిండు? కాళేశ్వరం మీద 100,000 కోట్ల అవినీతి అని దాంట్లో ఫెయిల్ అయింది. అదేవిధంగా ఈ కార్ రేసింగ్ అని చెప్పిండు, దాంట్లో ఫెయిల్ అయిండు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పిండు, దాంట్లో ఫెయిల్ అయిండు. అదేవిధంగా డ్రగ్స్ మాఫియా అని చెప్పిండు, అది ఫెయిల్ అయిండు. ఇప్పుడు రైతులను ప్రేరేపించి ఫార్మాసిటీ రాకుండా చేస్తున్నారని మరొక కొత్త నాటకం ఆడుతున్నాడు. మరి ఇవన్నీ ఎవరి మీద ప్రయోగం చేశారు? రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, యూత్ ఐకాన్, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు నాయకుడు, ఈ పార్టీని నడిపించే నాయకుడు కేటీ రామారావు గారి మీద తను కక్ష సాధింపు చర్యగా చేయాలనే ప్రయత్నాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఫెయిల్ అయినాయి. కారణం, ఎక్కడ కూడా చేస్తే కనుక అవన్నీ ఉంటాయి, కానీ ఎక్కడ కూడా అటువంటివి జరగలే బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ముఖ్యంగా కేటీ రామారావు గారు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు తప్ప, నీలాగా లాలూచి పడి, మీ కుటుంబంలాగా లాలూచి పడి, సొంత నియోజకవర్గంలో లగచర్లలో నీకు మెజార్టీ వచ్చినటువంటి గ్రామం అది, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీదనే ఉక్కుపాదం పెట్టి అరాచకం చేసి ఫార్మాసిటీకి భూములు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి నీ హరాస్మెంట్ ఏదైతే ఉందో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాపాలన అని చెప్పి ఏదైతే ప్రగతి భవన్ ఉందో 2 బారికేట్లు కూలగొట్టి రోజు మీ అందరి యొక్క ప్రతినిత్యము అభ్యర్థనలు తీసుకుంటా అని చెప్పారు. మరి మీ అభ్యర్థనలు తీసుకుంటున్నారా అంటే లేదు, అది కూడా ఆరంభ శూరత్వమే. బోని ఏమన్నా పనిచేసినావా అంటే హైడ్రాన్ ముంగడబెట్టి మూసినేదని చెప్పి 150,000 కోట్లను దోచుకునే ప్రయత్నంలో నిరుపేదలైనటువంటి 12,000 కుటుంబాలను డిస్మెంటల్ చేయాలని చెప్పి నీ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చి
అందరినీ రోడ్డున పాలు పడే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మరి నీకు మూసీ నదిలో ఉన్నటువంటి నిరుపేదల ఇండ్లు 12,000 ఇండ్లు కూలగొడితే మరి మెగా లాంటి కాంట్రాక్టర్ వచ్చాడు స్టార్ హోటల్ కట్టడానికి, నీ ప్రతిపాదనలు ఏ విధంగా పనిచేస్తే మరి మీకు ఎఫ్టీఎల్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుందని నిరుపేదల 12,000 ఇండ్లు కూలగొడుతున్నారు. మరి మీరు మెగా వాళ్లకు ఆ యొక్క సుగంధ వాసనలు వర్తించాయని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. నీ చేసే పైశాచిక ఆనందం ఏదైతే ఉందో ఈరోజు లగచర్లలో ఉన్నటువంటి రైతుల పట్లన పక్షాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఖైదీ ఎవరైతే తీసుకెళ్ళిండో రైతులను వారి కుటుంబాలు నిన్న వచ్చి కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానిలో జ్యోతి అనే అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉండి మేము ఎవరు మాకు దిక్కుమొక్కు లేరు ఉన్న నా భర్తను తీసుకెళ్ళిళ్ళు అని పాపం తను బాధపడుతుంటే రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ ఎస్టీలందరూ కూడా ఆ కన్నీరును చూసి ఎంత బాధపడ్డారో నిన్న మేమే ఆడ స్వయంగా ఉన్న మాకే చాలా ఆవేదన కలిగింది. ఇవాళ ఈ జిల్లాలో మేము చెప్తున్నాం, ఒక ట్రైబల్గా ఈరోజు ఎస్టీ మంత్రిగా ఉన్నటువంటి మా సోదరి సీతక్క మరి ఎస్టీలకు అంత అన్యాయం జరుగుతుంటే మరి ముఖ్యమంత్రి పక్కకుండి మీరు ఏం మాట్లాడారా అని కూడా, మీకు ఎస్టీల పట్ల ఎస్టీల కోటాలో ఈరోజు మంత్రిగా తీసుకున్నటువంటి మీకేం బాధ్యత లేదని కూడా ఈరోజు నిలదీయడం జరుగుతున్నది. ఇదేగాక ఫార్మాసిటీది ఏదైతే రైతుల మీద పడి ఈరోజు వారి మీద వాళ్ళని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారో, ఆల్రెడీ 14,000 ఎకరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వాన ల్యాండ్ యాక్విజిషన్ జరిగి రైతుల యొక్క ఒక జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ కూడా జరిగింది. దానిలో ప్రత్యేకంగా ఫార్మాకు మాత్రమే భూమిని ఇవ్వాలని చెప్పి ఒక జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ కూడా జరగడం జరిగింది. మరి ఈరోజు నువ్వు 12,000 ఎకరాలను కలెక్ట్ 14,000 ఎకరాలను కలెక్ట్ చేసినటువంటి ఆనాటి తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు నువ్వు స్మార్ట్ సిటీ అని, ఫోర్త్ సిటీ అని చెప్పి రకరకాల సిటీల పేర్లు చెప్పి ఈరోజు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు, అది చట్టపరంగా రైతులు వెళ్తే నువ్వు ఏదైతే ప్రేరేపించి ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావో ఖచ్చితంగా కోర్టులో అది నిలబడదు. మీరు అనుకున్నటువంటి ఫోర్త్ సిటీ అవన్నీ కూడా ముచ్చర్లలో మీకు ఉన్నటువంటి ఫోర్త్ సిటీ కూడా ఫెయిల్ అవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మీరు ఇచ్చినటువంటి 420 హామీలు 420 అష్యూరెన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా నెరవేరడం లేదు. మరి కేటీఆర్ గారి మీద మీకు అచ్చ సాధింపు కావాలి. మరి నీకు కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు సరైన పరిపాలన చేసి ఎదుటి వ్యక్తుల యొక్క తప్పులను నువ్వు ఎత్తిపెట్టాలి, కానీ ఏ తప్పు చేయని కేటీ రామారావు గారిని నువ్వు అరెస్ట్ చేయాలని నీ ప్రయత్నం 2-3 రోజుల నుంచి చేసే నువ్వు యొక్క అలజడి ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారి ఈరోజు కేటీఆర్ గారికి ముట్టుకున్నా కానీ కనీసం నీ ప్రయత్నం చేసినా కానీ నీ ప్రభుత్వం సంగతి చెప్పే మాత్రం బీఆర్ఎస్ నాయకత్వం ఉండదు అని కూడా ఈరోజు ఖచ్చితంగా నిలబడి కొట్లాడుతుంది నీతో అంటున్నావు. నువ్వు ప్రజాపాలన అంటున్నావు, నీ ప్రజాపాలనలో ఈరోజు మహారాష్ట్రలో ఏమని చెప్తావు? తెలంగాణలో నా సొంత నియోజకవర్గంలో ఎస్టీల మీద నేను దాడి చేసి జైలు పాలు చేసి నేను ఈరోజు అక్కడ ఫార్మాసిటీ కోసం కొనసాగిస్తున్నానని మహారాష్ట్రలో చెప్తావా? లేకుంటే 420 హామీలు ఇచ్చి నేను ఒకటి కూడా నెరవేర్చలేని మహారాష్ట్ర ప్రజలకు చెప్తావా? ఏ మొహం పెట్టుకొని నీ రాష్ట్రంలోనే నీకు మొహం లేదు, ఈరోజు మహారాష్ట్ర పోయి ప్రచారం చేస్తున్నావు, నువ్వు ఎంతవరకు నిలబడతావని కూడా ఈ సందర్భంగా చెప్తున్నావు. నీ కుటుంబ పాలన అన్నావు. ఈరోజు తిరుపతి రెడ్డి కానీ ఓ రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కుటుంబం కానీ ఈరోజు మొత్తం ఊరి మీద పడి దోచుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. అదేవిధంగా చివరిగా మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఒక ట్రైబల్ కానీ ఒక ఎస్సీకి కానీ ఒక బీసీకి కానీ ఒక మైనార్టీకి కానీ జరిగే అన్యాయాలు ఏమవుతున్నాయో, ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఆ మంత్రులు 2 కూడా మా సోదరి మళ్ళకు చెప్తున్నాం మేము, ఈరోజు మీ నియోజకవర్గాలలో కానీ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఏమైనా పని మొదలుపెట్టిళ్ళ అంటే ఏం మొదలుపెట్టలేదు.
ఇప్పుడే మా యాదన్న అంటున్నాడు, మా సుందరరాజు అన్న అంటున్నాడు, మేము తయారు చేసినటువంటి మాస్టర్ ప్లాన్నే అదలా బదలా చేసి దాన్ని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మరి అన్నీ కూడా మరి భద్రకాళి మన యొక్క మానవీయులు కానీ అది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ రోజు మా వినయన్న కష్టపడి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసి మా దగ్గర ఉన్నటువంటి ఎఫ్టీఎల్కు సంబంధించి స్టామ్ వాటర్ డ్రైన్ కూడా మేము కష్టపడి తీసుకొచ్చిందే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేము కష్టపడి తీసుకొచ్చిందే, బస్టాండ్ మేము తీసుకొచ్చిందే, వాటిని పట్టుకొని మీరు ప్రయత్నం చేస్తున్నారు, మేము చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం, ఈరోజు రైతుల రుణమాఫీ ఎక్కడ పోయింది, రైతు పెట్టుబడి ఎటువంటి పోయింది, రైతు బీమా ఎక్కడ పోయింది, రైతు యొక్క రక్షణకు సంబంధించి పెట్టుబడి యొక్క మద్దతు ధర ఎటువైంది, బోనస్గా ఇస్తాన్న 500 ఎక్కడ పోయింది, అవన్నీ పక్కకు పెట్టి నీకు నీ కుటుంబానికి కావాల్సిన ఫార్మాసిటీ కోసం ఈరోజు భూమిని కలెక్ట్ చేసే విధానంలో లగచర్యలో రైతుల మీద చేసినటువంటి దాడి, వారిని జైలుకు పంపిన విధానం ఇవాళ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకొని, ముఖ్యంగా మా ఎస్టీ సోదరులందరూ కూడా సిగ్గుతో తలదించుకొని, నిన్ను గెలిపించడమే ఒక పాపమా అని చెప్పి ఈరోజు వారు మనోవేదన చెందుతున్నారు. ఖచ్చితంగా వారికి అండగా, ట్రైబల్స్కి అండగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడు సోదరులు ఒక్క నిమిషం, మా రాజు నాయక్